చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ విచారణకు కరాటే కళ్యాణి హాజరైంది దత్తత తీసుకున్న చిన్నారితో పాటు తల్లిదండ్రులు కూడా విచారణకు హాజరయ్యారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్

కొద్ది నిమిషాల క్రితమే కరాటీ కళ్యాణి హైదరాబాద్ కలెక్టరేట్లో ఉన్నటువంటి సిడబ్ల్యూసి ముందు విచారానికి హాజరయ్యారు సిడబ్ల్యూసీ నుంచి ఆమె కొద్ది నిమిషాల క్రితం కలెక్టర్ కలిసిన తర్వాత దత్తత వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం మరొకసారి సిడబ్ల్యూసి అధికారుల దగ్గరకు కూడా వెళ్లడం జరిగింది ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ చిన్నారి వ్యవహారానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది ఎందుకంటే దత్తత తీసుకోవాలంటే సంవత్సరం పాపై ఉండాలి సంవత్సరం తర్వాతనే దత్తత తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా సిడబ్ల్యూసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని పూర్తయిన తర్వాత సిడబ్ల్యూసి పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఈ దత్తతకు తీసుకున్న తర్వాత ఆ పాపను పెంచేటువంటి స్తోమతి ఉందా లేదా అని అధికారులు నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ ఆధారంగా మాత్రమే ఈ దత్తతకు అనేది తీసుకోవాల్సి ఉంటుంది కానీ అవన్నీ పట్టించుకోకుండా తను దత్తతకు తీసుకుందాననేటువంటి అంశాన్ని సిడబ్ల్యూసీకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ తోటే రెండు రోజుల క్రితం వారి కళ్యాణి ఇంటికి వెళ్ళి అక్కడ సోదాలు చేశారు కానీ ఆ సమయంలో కరాటి కళ్యాణి కానీ ఆ చిన్నారి కానీ లేకపోవడం తోటి విచారణకు హాజరు కావాలంటూ కూడా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది కొద్ది నిమిషాల క్రితమే కలెక్టర్ కూడా ఒక అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మేము ఎక్కడ కూడా కరాటి కళ్యాణికు నోటీస్ ఇవ్వలేదు కేవలం తమకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విచారణకు వచ్చి మాకున్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేయాలనేటువంటి అంశాన్ని కమ్యూనికేషన్ చేసామే తప్ప ఎక్కడ నోటీస్ జారీ చేయలేదు అనేటువంటి అంశాన్ని కొద్ది నిమిషాల క్రితమే కలెక్టర్ కూడా చెప్పినటువంటి మాట మరికొద్దిసేపట్లో సిడబ్ల్యూసీ వద్ద ఈ కరాటి కళ్యాణి చిన్న పాపం తీసుకున్న దత్తత వ్యవహారానికి సంబంధించి ఏం చెప్పబోతుంది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ చిన్నారి యొక్క తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం అయితే సిడబ్ల్యూసీ విచారానికి హాజరయ్యారు కాబట్టి ఇద్దరు స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది నిన్న కరాటి కళ్యాణి మాట్లాడుతూ కేవలం ముగ్గురు పిల్లలు వారికి సంతానం ఉన్నారు ముగ్గురు పిల్లలు కూడా ఆడపిల్లలు కావడం వారి అంటే వారిని ఏదైతే వాళ్ళని సాగడం కొద్ది కష్టతరంగా మారింది కాబట్టి కళ్యాణి వద్ద వదిలేసాము కళ్యాణితో పాటే మేము కూడా ఉంటున్నాం వన్ ఇయర్ తర్వాత మేము ఆ ప్రొసీడింగ్స్ అన్ని ఫాలో అయ్యి లీగల్గానే దత్తతకి ఇవ్వాలని కూడా మేము భావించాము కానీ అప్పట్లోకే ఈ యొక్క మాపైన కంప్లైంట్ రావడం దానిపైన సీడబ్ల్యూసి అధికారులు ఇంటికి వచ్చి తనిఖీలు చేశారు ప్రస్తుతం మేము కూడా ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలని సిడబ్ల్యూసి ముందు విచారానికి హాజరయ్యామనేది కూడా చిన్నారి యొక్క తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి మాట మరికొద్దిసేపట్లో సిడబ్ల్యూసి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మరొక కీలకమైనటువంటి అంశం ఇప్పుడు ఐదు నెలల పాప వ్యవహారానికి సంబంధించి మాత్రమే వెలుగులోకి వచ్చింది మరొక పదకొండేళ్ల బాబు కూడా కళ్యాణి వద్ద పెరుగుతూ ఉన్నాడు ఆ పిల్లాన్ని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు లీగల్గా దత్తతకు తీసుకున్నారా లేదా అనేటువంటి అంశం కూడా మరొకసారి ఇప్పుడు తెరపైకి వచ్చింది కాబట్టి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే ఆ పిల్ల పిల్లవాడిపై ఉన్నటువంటి ఆధార్ కార్డు కావచ్చు ఏ ఎవరి ఏ వ్యక్తుల నుంచి అంటే వారి తల్లిదండ్రులు ఎవరు ఏ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు అనేది సిడబ్ల్యూసి అధికారులు క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి పన్నెండేళ్ల బాలును కూడా గత కొంతకాలంగా ఆమె పెంచుకుంటూ ఉంది ఇది లీగల్గా జరిగిందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఐదు నెలల పాపకు సంబంధించిన దానిపైన వారి కుటుంబ సభ్యులు చిన్నారి యొక్క తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం లోపలికి వెళ్లారు ఇక పదకొండే పన్నెండేళ్ల బాలుడు వ్యవహారానికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఎవరు అనేది కూడా ఇప్పటి వరకు ఇంకా తెలియదు కాబట్టి కళ్యాణి నుంచి కొంత సమాచారాన్ని రాబట్టిన తర్వాత వారి కుటుంబ సభ్యులను కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ఏదేమైనప్పటికీ ఇద్దరు పిల్లల యొక్క వ్యవహారంలో దత్తతకు తీసుకున్నారనేటువంటి ఆరోపణలతో పాటు లీగల్గా వీళ్ళు ఏ విధంగా వీళ్ళు ప్రొసీడ్ అయ్యారా లేదా నిజంగా నామ్స్ పాటించారా లేదా సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లో వీళ్ళ పేర్లు ఎక్కడా లేకపోవడంతో అనుమానాలు రావడంతో మేము విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చామనేది కూడా కలెక్టర్ అయితే స్పష్టంగా చెప్తున్నారు సిడబ్ల్యూసి అధికారులు మరొక గంట పాటు విచారించిన తర్వాత కళ్యాణికి సంబంధించినటువంటి అంశం పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు మరొకసారి విచారణకు హాజరు కావాలని చెప్తారా లేక ఐదు నెలల పాపకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇచ్చేటువంటి స్టేట్మెంట్తో సంతృప్తి చెంది వాళ్ళని వదిలిపెడతారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి మరొక గంటలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది ఇక పన్నెండేళ్ల బాలుడి వ్యవహారానికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళని విచారిస్తే ఈ వ్యవహారం అంతా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది నిజంగా ఏమైనా బలవంతంగా ఆ బాలు ఈమె పెంచుకుంటుందా నిజంగా వాళ్ళు ఒప్పందం చేసుకున్నారా ఒకవేళ ఒప్పందం చేసుకుంటే దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ పత్రాలు కానీ లేదా ఏదైనా వీళ్ళు రాసుకొని ఉన్నటువంటి పత్రాలు కానీ సిడబ్ల్యూసీ ముందు సమర్పించాల్సి ఉంటుంది కానీ ఇప్పటివరకు అలాంటివి ఏమీ తన దగ్గర లేవనేది కూడా సి మరాటి కళ్యాణ్ చెప్తుంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి సిడబ్ల్యూసి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారో ఎలాంటి ప్రశ్నలు వేస్తారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది శ్రీనివాస్ రైట్ థ్యాంక్ యూ